దిశ పేపర్లో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా రేవంత్ రెడ్డి సారు కేటీఆర్ సార్ ముచ్చట ఓఆర్ఆర్ ముచ్చట, దాని తర్వాత కంటిన్యూయేషన్లో రేవంత్ రెడ్డి సార్ ఒక పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడని ఇప్పుడు చూద్దాం. మంత్రి హరీష్ రావుకు మెదడు లేదు ఈ మాట అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అంటే ఏ హామీలు అసలు చేశారు చెప్పండి. ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని మంత్రి హరీష్ రావు తమ పాలనను సమర్థించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కాకుండా నివారించినందుకు, ఉద్యోగాలు భర్తీ చేయనందుకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయనందుకు ఏ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించారని ప్రశ్నించారు. తాను స్వాతిముత్యం, మామ ఆనిముత్యం అనుకోవద్దు అని అంటున్నాడు. అంతేకాకుండా 6 అడుగులు పెరిగిన మెదడు లేకుంటే ఎట్లా అని కూడా అంటున్నాడు. అరే ఏంది సార్ గిట్లా అన్యాయంగా, గింత గిట్లా మాట అంటారు, ఇంత పెద్ద మాట పాపం అట్లా ఎట్లా నవ్వుదా సార్ మీకు. కేటీఆర్ సార్ ఏమో నోటీసులు పంపించుట్లా బిజీ ఉంటాడు, కేసీఆర్ సార్ ఏమో ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలనుకుంటేనే వచ్చి మాట్లాడతాడు, ఎవరన్నా ఏమన్నా అడిగితే నీకేం తెలుసా రాహుల్ అనుకుంటే వెళ్ళిపోతాడు. కానీ హరీష్ రావు సార్ ఒక్కడే కదా మొత్తం అంతా భుజాన్ని వేసుకొని ఇగో చూడరు కావాలంటే, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి పథకాల గురించి అన్నిటి గురించి డబ్బా కొట్టుకునే కాకుండా ఇగో వెనకబాటు నుంచి వెలుగుబాటలోకి అని చెప్పి ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు అని అంటే ఆయనకు మెదడు లేనట్ట. అట్లా ఎట్లా అంటారు సార్ మీరు, అది కూడా అన్యాయమే కదా. నిజంగా ఎవరన్నా ఏమైనా కౌంటర్ ఇచ్చినా కూడా ఆయన్నే ముందుకొచ్చి ప్రతి విమర్శ చేస్తాడు, మళ్ళా ఇవన్నీ డబ్బా కొట్టుకుంటాడు. గింత చేస్తున్న ఆయనకి మెదడు లేదంటారు మీరు, అట్లా ఎట్లా నవ్వుదవుతుంది మీకు.